వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క కరోనా వ్యాపించిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా తమ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి ముఖ్యంగా వైద్యపరంగా ఎన్నో రకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఈ విషయాల్లో అసలు అది కరోనా వ్యాపించక ప్రధానమైన కారణాలు ఏంటి, అది ఎక్కడ మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించబడింది, అంటే ఎక్కడ ఈ యొక్క వైరస్ అనేది కరోనా వైరస్ అనేది నావెల్ కరోనా వైరస్ అని చెప్పేసి అనుకుంటాం. నావెల్ కరోనా వైరస్ ఇది వైరస్ యొక్క పేరు. ఈ యొక్క వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధిని మనం ఏమనంటే కరోనా వైరస్ డిసీజ్. దీన్ని మనం ఏమన్నా అంటే కోవిడ్ నైన్టీన్గా పేర్కొనడం అనేది WHO దీన్ని కోవిడ్ 19గా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే, ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తున్నాం, అలాగే టీవీల్లో కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క కరోనా వైరస్ గురించి చెప్పుకున్నారు. ఇది చైనాలోని వుహాన్లో ప్రారంభమైంది. ఈ యొక్క వుహాన్ అటువంటి నగరంలో ఈ యొక్క కరోనా అనేది రావడానికి ప్రారంభమైనటువంటి ప్రదేశం దానిగా మనం అక్కడ తిని అక్కడ ఉన్నటువంటి చైనీయులు తినేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ వాటి వల్ల ఈ యొక్క వైరస్ సోకిందని చెప్పేసి అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజుల్లో దానివల్ల ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. ట్రంప్ గారు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇది చైనా వైరస్ అని, కోవిడ్ వైరస్ కాదు, ఇది డైరెక్ట్గా చైనా వైరసే కావాలని ఈ యొక్క బయోవార్లో ఒక భాగంగా దీన్ని సృష్టించారని చెప్పేసి అని ఆయన డైరెక్ట్గానే వైట్ హౌస్లో ప్రకటించడం అనేది జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కరోనా అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మందిని బలి తీసుకున్నటువంటి సుమారుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 30,000 మందికి పైగా దీని యొక్క మరణాల కేసులు నమోదవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా మరణాలు నమోదైనటువంటి దేశంగా మనం ఎట్లని చెప్పుకోవచ్చు, చైనా కాదండి, ఎట్లని అత్యధిక మరణాలు కానీ అత్యధిక కేసులు ఉన్నటువంటి దేశంగా, అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్నటువంటి దేశంగా మనం అమెరికాని తెలుసుకొని చెప్పుకుంటాం. అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్నటువంటి దేశంగా ప్రజెంట్ ఈ యొక్క మార్చి నెలాగర టైం చూసుకున్నట్లయితే అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్నటువంటి దేశంగా అమెరికా అని చెప్పుకోవచ్చు. అత్యధికంగా మరణించిన వారి సంఖ్య ఎక్కడ ఉందంటే ఇటలీ. ఎక్కువ మంది ఈ యొక్క కోవిడ్ 19 వల్ల, ఈ యొక్క కోవిడ్ 19 అనేటటువంటి ఈ వైరస్ వల్ల, ఈ వ్యాధి వల్ల చనిపోయినటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇటలీ. తర్వాత ఇటలీ ఎక్కువగా ఇప్పుడు సఫర్ అవుతున్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇటలీ సఫర్ అవుతున్నాయి. మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఇటలీ, అమెరికా, స్పెయిన్, చైనా మరియు మిగిలినటువంటి దేశాలన్నీ కూడా దీనివల్ల ఎక్కువగా సఫర్ అవడం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వైరస్ అనేది భారతదేశంలో కూడా ప్రవేశించడం, భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ యొక్క కరోనా వైరస్, ఈ యొక్క కోవిడ్ కేసు మనకి కేరళలో వెలుగు చూడడం అనేది జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఉధృతంగా ఇది వ్యాపించడం, ఈ రెండు రాష్ట్రాల్లో పోటాపోటీగా మరణాల సంఖ్య నమోదు చేసుకోవడం, లేదా కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు చేసుకుంటున్నాయి. అంటే ఎక్కువగా ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉండవనే జరుగుతుంది. మహారాష్ట్ర మరియు కేరళలే కాకుండా భారతదేశంలోని ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా, ఇటీవల కాలంలో అండమాన్ నికోబార్ ఐలాండ్లో కూడా ఈ యొక్క కేసును మనం పాజిటివ్ కేసును చూడడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలులో ఈ యొక్క కోవిడ్ 19 యొక్క కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి. అదే మరణాల సంఖ్య చూసుకున్నట్లయితే 20 పైగా ఈ యొక్క మరణాల సంఖ్య నమోదవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో నిన్నటి రోజునే తెలంగాణలో కూడా ఈ కోవిడ్ యొక్క ఒక కేసు, అంటే మరణం, ఒక వ్యక్తి మరణించడం అనేది జరిగింది. మన ఈ యొక్క ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రాలో మరణాల కేసు ఇంతవరకు కూడా ఒకటి కూడా నమోదు కాలేదు.
ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాలు కూడా ఎంతో సమన్వయం పాటించి ఈ యొక్క లాక్డౌన్ అటువంటి దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం పాటించడం వల్ల ఈ యొక్క వ్యాధిని అదుపు చేయవచ్చు, అదొకటే మార్గం అని చెప్పేసి ఆయన అందరికీ విజ్ఞప్తి చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని పాటించడం జరుగుతుంది. తద్వారా చాలా మట్టికి ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే మనం చాలా మట్టికి ఒక మంచి సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. అదేవిధంగా సేఫ్ జోన్లో ఉన్నాం కదా అని చెప్పేసి అని మనం మళ్ళీ ఎప్పుడైతే సోషల్ డిస్టెన్స్ అనేటువంటి ఈ పదాన్ని మర్చిపోయామో, లేదా దీన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసామో, ఆటోమేటిక్గా మళ్ళీ ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం, ప్రతిరోజు కూడా మన పేపర్లో కానీ టీవీస్లో మరి ముఖ్యంగా ప్రతి ఛానల్లోనూ కూడా ఈ యొక్క కోవిడ్ దానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన యొక్క వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు అనే విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా ఈ న్యూస్లో వింటూనే ఉంటున్నాం. సరే, ఈ యొక్క ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ కోవిడ్ను ఇప్పుడు మనకి అమెరికాలో బాగా ఎక్కువగా కేసులు నమోదు, పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనటువంటి దేశం కోవిడ్ యుఎస్ఏ. ఈ యొక్క యుఎస్ఏలో పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాం, అదేవిధంగా ఎక్కువ మరణాలు ఇటలీలో అని చెప్పేసి అనుకున్నాం. ఈ ఇటలీకి రీసెంట్గా చూసుకున్నట్లయితే నిన్న మొన్న జరిగినటువంటి అంశాలుగా చూసుకున్నట్లయితే ఇటలీలో వైద్య సహాయం అందించడానికి క్యూబా దేశం నుండి ఒక వైద్య బృందం, 50 మందితో కూడినటువంటి ఒక వైద్య బృందం ఎక్కడికి వెళ్తుందంటే ఇటలీ దేశానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే క్యూబా అనేది చాలా సఫర్, ఎందుకంటే అనేక దేశాల చేత అణచబడినటువంటి దేశం, చాలా చిన్న దేశం క్యూబా అనేది. దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది, దక్షిణ అమెరికా ఖండంలో. దానికి మనకు ఇంకో పేరు, మనకి జీకే పాటలు చూసుకున్నట్లయితే షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచపు పంచదార పాత్ర అని చెప్పేసి అనుకుంటాం క్యూబా. ఇక్కడ ఇదే క్యూబా ఒకనొక టైంలో ఈ యొక్క అమెరికా చేత మరియు ఇటలీ, ఇంగ్లాండ్, జర్మనీ మరియు ఇతర దేశాల చేత అనేకమైనటువంటి ఆంక్షలను ఎదుర్కొన్నటువంటి దేశంగా మనం క్యూబానే చెప్పుకోవచ్చు. అదే క్యూబా ఇప్పుడు ఎవరికి సహకారం చేయడానికి వెళ్తుంది, ఇటలీకి సహకారం చేయడానికి. ఇటలీకి, ఈ చిన్న దేశం ఆ ఇటలీకి సహకారం చేయడానికి 50 మందితో కూడినటువంటి వైద్య బృందాన్ని తీసుకెళ్తుంది ఇటలీకి. అయితే ఇక్కడ ఎందుకని ఇక్కడ వైద్యపరంగా క్యూబా అనేది చాలా ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి దేశం ఏంటంటే క్యూబా. ఏ విధంగా అంటే మనం ఇక్కడ క్యూబాకి 14వ శతాబ్దకాలంలో ఈ యొక్క ప్లేగు వ్యాధితో ఈ క్యూబాలో అనేక లక్షల మంది క్యూబా దేశంలో చనిపోవడం అనేది జరిగింది. అదే టైంలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి ఫిడెల్ కాస్ట్రో, తెలుసు మనకి ఫిడెల్ కాస్ట్రో అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన ఏం చేశారంటే మన ఈ క్యూబా దేశంలో ఎవరు కూడా ఇటువంటి వ్యాధుల వల్ల మరణించడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాలు అందించాలని చెప్పేసి అని ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వైద్యులందరినీ కూడా తయారు చేయడానికి కంకణం కట్టుకుని ఈ యొక్క క్యూబా దేశంలోనే ఎక్కువ వైద్యులను అందించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఫెడరల్ కాస్ట్రో చేయడం అనేది జరిగింది. తద్వారా ఏమైందంటే ఈ ప్లేగు వ్యాధిని నిర్మూలించడమే కాకుండా ఆ తర్వాత వైద్యపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా, అతి ఉన్నతమైన దేశంగా ఈ క్యూబా ఎదగడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్యూబా ప్రతి దేశానికి కూడా, ఏ దేశంలో సరే, ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏ దేశంలో అయినప్పుడు కూడా వైద్య సహకారం అందించాలనుకున్నట్లయితే ఇది వెంటనే ప్రపంచ దేశాలకి చేయూతను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యూబాలో ఉన్నటువంటి ఒకసారి డేటా చూద్దామండి. క్యూబాలో చూస్తే అంటే ప్రతి వెయ్యి మందికి డాక్టర్ల సంఖ్య ఎంత, ప్రతి 1000 మందికి డాక్టర్ల సంఖ్య ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉన్నారు, వరల్డ్ వైడ్ కానీ ఒక్క విషయం మర్చిపోకూడదు, వరల్డ్ వైడ్ కానీ వైద్యపరంగా అత్యున్నతమైన దేశంగా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే క్యూబా అని చెప్పుకోవచ్చు.
నాణ్యమైన ఎక్కువ డాక్టర్లు కలిగినటువంటిది, అంటే నాణ్యమైనటువంటిది అని సెకండరీగా పెడదాం, ఎక్కువ డాక్టర్లు కలిగినటువంటిది 95% ప్రజలకి వైద్యాన్ని అందించేటటువంటి దేశంగా మన దేన్ని పేర్కొచ్చు అంటే క్యూబాని పేర్చుకోవచ్చు. ఈ యొక్క క్యూబాలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క సంఖ్య ప్రతి 1000 మందికి 8.2 అదే మనకి ఇటలీ చూసుకున్నట్లయితే 4.1, యుఎస్ఏ 2.6, చైనా 1.8, ఇండియా 0.62. అంటే ప్రతి వెయ్యి మందికి కూడా డాక్టర్ల సంఖ్య క్యూబాలో చూసినట్లయితే 8 మంది డాక్టర్లు, 8.2 అంటే 8.2 డాక్టర్స్ క్యూబాలో, ఇటలీలో 4, యుఎస్ఏలో 2, చైనాలో 1, ఇండియాలో 0.1 కూడా. 1000 మందికి ఒక డాక్టర్ కూడా లేడు మనకి, 1000 మందికి ఒక డాక్టర్ కూడా లేడు. కాబట్టి